వైఎస్ఆర్సీపీ మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రలా కొనసాగుతోంది. సంక్షేమ సారథి వైఎస్ జగన్ కు ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు. 22వ రోజు శ్రీకాకుళం జిల్లాలో యాత్ర కొనసాగుతోంది. అక్కివలస నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమై ఎచ్చెర్ల బైపాస్, శ్రీకాకుళం బైపాస్, సింగుపురం, కొమర్తి, మండపాం, నరసన్నపేట బైపాస్ మీదుగా సాగింది. అక్కడి నుంచి వండ్రాడ, కోటబొమ్మాలి, కన్నెవలస మీదుగా పరశురాంపురం జంక్షన్ వరకు చేరుకున్నారు. తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 60.01%, సెకండ్ ఇయర్ లో 64.16% మంది ఉత్తీర్ణతలు సాధించారు. ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పై చేయి సాధించారు. మే 24 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. సీఎం వైఎస్ జగన్ పై హత్యాయత్నం కేసులో ఏవన్ సతీష్ ను 3 రోజులు పోలీస్ కస్టడీకి ఇచ్చింది కోర్టు. న్యాయవాది సమక్షంలో విచారించాలని తెలిపింది. 25, 26, 27 తేదీల్లో ఏవన్ సతీష్ ను విచారించనున్నారు పోలీసులు. గుంటూరు జిల్లా పొన్నూరులో టీడీపీ కార్యకర్తలు ఓవర్ యాక్షన్ చేశారు. టీడీపీ అభ్యర్థి ధూలిపాళ్ల నరేంద్ర నామినేషన్ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. ధూలిపాళ్ల నరేంద్రతో పాటు గేట్లు నెట్టుకుని గోడెక్కి ఏకంగా రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలోకి టీడీపీ శ్రేణులు చొచ్చుకు వెళ్లారు. అడ్డుకున్న పోలీసులతో టీడీపీ కార్యకర్తలు గొడవకు దిగారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభమైంది. తెలంగాణ భవన్ నుంచి మిర్యాలగూడకు బయలుదేరింది కేసీఆర్ బస్సు యాత్ర. ఉప్పల్, ఎల్బీనగర్, చోటుప్పల్, నకిరేకల్ మీదుగా మిర్యాలగూడ వరకు కొనసాగబోతోంది. సాయంత్రం మిర్యాలగూడలో రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం సూర్యాపేటకు చేరుకుని అక్కడ కూడా రోడ్ షో చేస్తారు. రాత్రి బస్సు సూర్యాపేటలోనే ఉంటుంది. ఇవాటి నుంచి మొదలయ్యే కేసీఆర్ బస్సు యాత్ర మే 10 వరకు, అంటే మొత్తం 17 రోజుల పాటు కొనసాగబోతోంది. వైఎస్ఆర్సీపీలో భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. ఎచ్చెర్ల నియోజకవర్గం అక్కివలస నైట్ స్టే పాయింట్ వద్ద టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన కీలక నేతలు వైఎస్ఆర్సీపీలో చేరారు. పలాస నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే కోర్ల భారతి, ఆమె కుమార్తె శిరీష సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. వారి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్న నియోజకవర్గం కీలక నేత వైఎస్ఆర్సీపీలో చేరారు. హిరమండల మాజీ జడ్పీటీసీ లోలుగా లక్ష్మణరావు సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనతో పాటు పార్వతీపురం నియోజకవర్గం నుంచి టీడీపీ సీనియర్ నేత కొయ్యాన శ్రీవాణి సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. వారికి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ముఖ్యమంత్రి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఇండియన్ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం, పాలకుల భద్రతా అంశంపై చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చిన దగ్గర నుంచి ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం వరకు వాళ్ల రాతలు చూస్తుంటే సిగ్గేస్తోందని విమర్శించారు తెలుగు భాష అకాడమీ అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి. అనంతపురం ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు మాజీ మంత్రి శంకర్ నారాయణ. అనంతపురం నగరంలో లలిత కళా పరిషత్ నుంచి కలెక్టరేట్ దాకా వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన అందించారని, సామాజిక న్యాయంలో భాగంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెద్దపీట వేశారన్నారు. సింగనమల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేశారు టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు. శివంపల్లి నుంచి సింగనమల దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివరెడ్డి ఇందులో పాల్గొన్నారు. సామాన్యులను చట్టసభలకు పంపుతున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి దక్కుతుందన్నారు. కడప అసెంబ్లీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా డిప్యూటీ సీఎం అంజద్ భాషా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కు వెళుతూ ఉన్న అంజద్ భాషాకు ప్రజలు, కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. కార్యకర్తల డాన్సులు, అభిమానుల గజమాలలతో ర్యాలీని హోరెత్తించారు. ఇది నామినేషన్ ర్యాలీనా లేక విజయోత్సవ ర్యాలీనా అన్నట్లుగా అభిమానులు కదిలి వచ్చారు. ఏపీలో జగన్ ప్రభంజనం కొనసాగుతోందన్నారు రాజోలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు. నామినేషన్ సందర్భంగా మలికిపురం నుంచి రాజోలు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక ఆర్వో కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అడుగడుగున జగన్ నినాదాలతో అభిమానులు హోరెత్తించారు. ఈ ఎన్నికలతో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి పట్టిన శని తొలగిపోతుందని వైఎస్ఆర్సీపీ కుప్పం నేతలు స్పష్టం చేశారు. కుప్పంలో టీడీపీ నామరూపాలు లేకుండా పోతుందన్నారు. కుప్పం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భరత్ నామినేషన్ కార్యక్రమంలో ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు భారీ ఎత్తున హాజరయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు. వెన్నుపోటుదారులకు గుండెపోటు తెప్పించేలా ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. అయితే కేతిరెడ్డి నామినేషన్ ర్యాలీ ఏకంగా 4 గంటల పాటు సాగింది. అనంతరం ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి. విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో
ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. నామినేషన్ ర్యాలీలో విజయయాత్రను తలపిస్తున్నాయని దేవినేని అవినాష్ అన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. డప్పు వాయిద్యాలు, తప్పెట గుళ్ళు, గరగలతో సందడి వాతావరణం నెలకొంది. కంబాల జోగులకు మద్దతుగా ర్యాలీలో రాజ్యసభ ఎంపీ గుల్ల బాబురావు పాల్గొన్నారు. సీఎం జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, దేశ చరిత్రలో 99% మేనిఫెస్టోను అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగనే అన్నారు. కాకినాడ జిల్లా జగంపేట వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా తోట నరసింహం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సందర్భంగా కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్తో కలిసి వేలాదిగా కార్యకర్తలు తరలివచ్చారు. సీఎం జగన్ అందించిన సంక్షేమ పాలనే తన గెలుపుకు దోహదపడుతుందన్నారు. ఇక ప్రత్యర్థి జ్యోతుల నెహ్రూపై హ్యాట్రిక్ విజయం సాధిస్తానని ధీమాన్ వ్యక్తం చేశారు తోట నరసింహం. ఓటర్లను ప్రభావితం చేసే కార్యక్రమాలకు చెక్ పెట్టేందుకు ఎన్నికల కమిషన్ ప్రణాళికబద్ధంగా ముందుకు వెళుతోంది. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలనే లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని జల్లెడు పడుతోంది. అత్యాధునిక సాంకేతికతతో అనుసంధానంతో ఏర్పాటు చేసిన 3CC ద్వారా ఉల్లంఘనలు, మద్యం అక్రమ రవాణాపై పర్యవేక్షణ చేయనుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరును సీఈఓ ముఖేష్ కుమార్ మీనా పరిశీలించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓ అభ్యర్థి నామినేషన్ నిబంధనలు అతిక్రమించారు. ముమ్మడివరంలో కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు, అతని అనుచరులు నామినేషన్ నిబంధనలు అతిక్రమించి ప్రవర్తించారు. పార్టీ జెండాలతో ఆర్టీసీ బస్సు పైకెక్కి హడావుడి చేశారు. దీంతో ప్రయాణికులు, వాహనదారులు, స్థానికులు అసహనాన్ని వ్యక్తం చేశారు. విశాఖలో వైఎస్ఆర్సీపీ కార్యాలయాలు వరుసగా ప్రారంభోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. జిల్లాలో అన్ని ప్రాంతాల్లో నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యాలయాలు తెరుచుకుంటుంటే విశాఖలో వార్డుల వారీగా ప్రారంభిస్తున్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో బర్మా క్యాంప్ లో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని కేకే రాజు ప్రారంభించారు. ఎన్నికలు సమీపిస్తూ ఉన్న వేళ వైఎస్ఆర్సీపీలో జోష్ జోరందుకుంది. రాపూర్లో టీడీపీకి భారీ షాక్ తగిలింది. రాపూర్ మాజీ సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీదేవి భర్త తుమ్మలపల్లి మధుసూదన్ రావు, మరో 1500 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరారు. విజయనగరం జిల్లా గజపతి నగర నియోజకవర్గ వైఎస్ఆర్సీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. 100 మంది నాయ బ్రాహ్మణుల కుటుంబాలు ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య, ఎమ్మెల్సీ సురేష్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. వారికి వైఎస్ఆర్సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య. సీఎం వైఎస్ జగన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో వమ్ము కానివ్వనన్నారు రాజమండ్రి రూరల్ అభ్యర్థి వేణుగోపాలకృష్ణ. రాజమండ్రి రూరల్ స్థానానికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేశారు. సీఎం వైఎస్ జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై 3వ రోజు వాదనలు కొనసాగుతున్నాయి. కవిత అరెస్టు చట్టబద్దంగానే జరిగిందని ఇప్పటికే కోర్టుకు ఈడీ వెల్లడించింది. లిక్కర్ స్కామ్ కేసులో కవిత కీలక పాత్రను పోషించారనే దానికి ఆధారాలున్నాయని పేర్కొంది ఈడీ. ఇక కవితను అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు ఎప్పుడు చెప్పలేదని, తాము కోర్టు ధిక్కరణకు పాల్పడలేదని ఈడీ స్పష్టం చేసింది. కరీంనగర్ పార్లమెంటు స్థానానికి ఓ స్వతంత్ర అభ్యర్థి వినూత్నంగా నామినేషన్ దాఖలు చేశారు. కరీంనగర్ పార్లమెంటు స్థానం నుంచి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన పేరాల మానసారెడ్డి అనే మహిళ నామినేషన్ కోసం 10 రూపాయల నాణాలను తీసుకొచ్చారు. మొత్తం 25,000 రూపాయలకు సరిపడా చిల్లర నాణాలను తీసుకువచ్చారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ పమేలా సత్పతికి సమర్పించారు. ఇవాళ హనుమకొండకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. మడికొండలో జరిగే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ జనజాతర సభలో 4 గంటలకు పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో సభకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జనజాతర సభకు తరలి వచ్చే కార్యకర్తలకు ఇబ్బందులు కలగకుండా మంచినీటి సదుపాయాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వదిరాజు రవిచంద్ర హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో ఏమీ చేయలేదని, ఇక ముందు కూడా ఏమీ చేయదని విమర్శించారు. అభివృద్ధి చేసిన కేసీఆర్ ను కాదని, మోసపు మాటలు చెప్పిన వారిని గెలిపించారన్నారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం కొనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో బీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామరెడ్డి స్వామివారి పాదాల వద్ద నామినేషన్ పత్రాలుంచి ప్రత్యేక పూజలు చేశారు. మెదక్ ప్రజలు కుటుంబ సభ్యుడిగా ఆదరిస్తున్నారని వెంకటరామరెడ్డి అన్నారు. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం ప్రయాణికుల మధ్య జరుగుతున్న గొడవలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా సీట్ కోసం ఇద్దరు మహిళల మధ్య మొదలైన గొడవ చివరకు వారి భర్తలు చెప్పులతో కొట్టుకునేదాకా వెళ్లింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ ఆర్టీసీ బస్టాండ్ లో జరిగింది.
పెద్దపల్లి జిల్లా రామగుండ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా అధికారిక ఎమ్మెల్యే కార్యాలయంలో కోడ్ కు విరుద్ధంగా చేరికలు చేపట్టారు. రామగుండ మాజీ మేయర్ జాలి రాజామణి కాంగ్రెస్ లోకి చేరగా కండువా కప్పి ఆహ్వానించి కోడ్ ను ఉల్లంఘించారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. బీఆర్ఎస్ శ్రేణులు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశాయి. రాబోయే ఎన్నికలు కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలన్నదే తెలంగాణ ప్రజల ఆకాంక్ష అన్నారు తుమ్మల నాగేశ్వరరావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి తుమ్మల పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాజారాం గ్రామస్తులు తమ సమస్యలను తీర్చే వరకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకే ఓటు వేయబోమని తీర్మానం చేశారు. పాలకులు మారినా ప్రభుత్వాలు మారినా తమ తల రాతలు మాత్రం మారటం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లాలో గల బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ ఎస్టీ మోర్చా సమ్మేళనం జరిగింది. ఈ సమావేశంలో మహబూబాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి అజ్మీర సీతారాం నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తూ ఉన్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు సీతారాం నాయక్. సంపద స్వాధీనంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్దం కొనసాగుతున్న వేళ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ శామ్ పిట్రోడా బాంబు పేల్చారు. అమెరికా తరహాలో భారత్లోనూ వారసత్వ పన్ను తీసుకురావాలంటూ వివాదాన్ని రాజేశారు. వారసత్వ పన్ను విధానం ప్రకారం అమెరికాలో 100 మిలియన్ డాలర్ల ఆస్తి కలిగిన వ్యక్తి మరణిస్తే అతని ఆస్తులు 45% మాత్రమే వారసులకు బదిలీ అవుతాయి. మిగిలిన 55% ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. భారత్లోనూ వారసత్వ పన్ను విధానం తేవాలన్న శామ్ పిట్రోడా వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారాన్ని రేపాయి. శామ్ పెట్రోడా వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రజల ఆస్తులను దోచేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని దుయ్యబట్టారు. ఛత్తీస్గఢ్ లో సర్గుజాలో బీజేపీ ఎలక్షన్ ర్యాలీలో మాట్లాడిన ప్రధాని మోదీ లూటీ చేయటమే కాంగ్రెస్ అసలు ఎజెండా అంటూ ఫైర్ అయ్యారు. శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై దుమారం రేగటంతో కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఆయన వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అది పిట్రోడా వ్యక్తిగత అభిప్రాయం అన్నారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జయరాం రమేష్. ఈ విషయంలో బీజేపీ కావాలనే రాజకీయం చేస్తోందని ఆక్షేపించారు. ముస్లింలపై ప్రధాని మోదీ ప్రకటన నుంచి దృష్టి మరల్చేందుకే ఈ రాద్ధాంతం అన్నారు జయరాం రమేష్. తప్పుదారి పట్టించే ప్రకటనల కేసులో మరోసారి బహిరంగ క్షమాపణలు చెప్పింది పతాంజలి ఆయుర్వేద సంస్థ. ఈ మేరకు వార్తాపత్రికల్లో భారీ ప్రకటన ఇచ్చారు యోగా గురు బాబా రామ్దేవ్. పతాంజలి ఇలా పేపర్లలో క్షమాపణ ప్రకటన ఇవ్వటం రెండోసారి. సైజు విషయంలో సుప్రీంకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసిన నేపథ్యంలో మళ్లీ పెద్ద సైజులో మరోసారి పబ్లిక్ అపాలజీ చెప్పింది పతాంజలి సంస్థ. కాంగ్రెస్ లోక్సభ మేనిఫెస్టోపై రగడ రాజుకుంటుంది. కాంగ్రెస్ మేనిఫెస్టోకు వ్యతిరేకంగా ఢిల్లీలో భారీ ఆందోళన చేపట్టింది బీజేపీ. ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఉన్న అక్బర్ రోడ్లోకి చొచ్చుకు వెళ్లే కమలం శ్రేణులు బారికేడ్లను దాటుకుని వెళ్లేందుకు ప్రయత్నించిన నిరసనకారులను పోలీసులు అడుగుతున్నారు. ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ్, ఎంపీ తరుణ్ చుక్ సహా పలువురు నేతలను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. లోక్సభ ఎన్నికల వేళ కర్ణాటక కాంగ్రెస్ లోకి చేరికలు కొనసాగుతున్నాయి. నిన్న బీజేపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ కేపీ నంజుండి హస్తంగూటికి చేరారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ రణ్దీప్ సింగ్ సూర్జేవాలా సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ కౌన్సిలర్ కూతురు నేహా హిరేమత్ దారుణ హత్య కర్ణాటకలో కలకలం రేపుతుంది. మర్డర్ జరిగిన కాలేజీ వద్ద ఎన్ఎస్యుఐ ఆందోళన చేపట్టింది. మెయిన్ గేట్ దాటుకుని క్యాంపస్ లోకి వెళ్లేందుకు నిరసనకారులు యత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నేహా హత్య ఘటనపై సిబిఐ విచారణకు డిమాండ్ చేసింది ఎన్ఎస్యుఐ. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భార్య బారామతి ఎన్సీపీ లోక్సభ అభ్యర్థి సునేత్ర పవార్ కు భారీ ఊరట దక్కింది. 25,000 కోట్ల కోఆపరేటివ్ బ్యాంక్ స్కామ్ కేసులో ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది ముంబై ఆర్థిక నేరాల విభాగం. నామినేషన్ ర్యాలీ అంటే భారీ జనసందోహం, కార్యకర్తల హంగామా సర్వసాధారణం. అయితే మహారాష్ట్రలో స్వతంత్ర అభ్యర్థి మాత్రం డిఫరెంట్ స్టైల్తో అందరి దృష్టిని ఆకర్షించాడు. నామినేషన్ దాఖలు చేయడానికి ఒంటెపై సవారీ చేశారు ఔరంగాబాద్ లోక్సభ స్వతంత్ర అభ్యర్థి సాహెబ్ ఖాన్ పఠాన్. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద తమిళ రైతుల ఆందోళన కొనసాగుతోంది. సెల్ టవర్లు చెట్లు ఎక్కి నిరసనలు తెలిపారు అన్నదాతలు. పంటలకు గిట్టుబాటు ధరను కల్పించాలని, నదుల అనుసంధానం పూర్తి చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పోలీసులు క్రేన్ల సాయంతో మొబైల్ టవర్లు ఎక్కిన రైతులను సురక్షితంగా కిందకు తీసుకువచ్చారు. తమిళనాడుకు చెందిన 200 మంది రైతులు జంతర్ మంతర్లో ఆందోళన చేస్తున్నారు.
ఏపీ తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 2 రోజులు తెలంగాణలో వడగాల్పులు వీస్తాయని తెలిపింది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు.